మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు. 7:15 ఇప్పటికే 8,000 మంది అతిథులందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా అతిరథ మహారథులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత విభిన్న లెక్కలతో కేంద్ర కేబినెట్ కూర్పు జరిగింది. అయితే దాదాపు 60 నుంచి 65 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మోడీ 3.0లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈసారి 5 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇందులో ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 2కి చోటు దక్కింది. ఇక దక్షిణాది ఇలాగ కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెరొక కేంద్ర మంత్రి పదవులు కూడా లభించాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరి కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3వసారిగా ప్రధానిగా నరేంద్ర మోడీ చేత ప్రమాణం చేయించబోతున్నారు. ఆ తర్వాత కేబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ప్రమాణం చేస్తారు. రైట్, మోడీ కేబినెట్లో మంత్రి పదవులు లభించిన వాళ్ళని చూస్తూ ఉన్నాము. రాజ్నాథ్ సింగ్, ఆయన 1951లో జన్మించారు. 1964లో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1974లో భారతీయ జనసంఘ్ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. 1977లో తొలిసారి అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. 1988లో బీజేపీ జాతీయ యూత్ అధ్యక్షుడిగా ఆయన నియామకమయ్యారు. 1991లో యూపీ మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వర్తించారు. 2000 అలాగే 2002 మధ్య కాలంలో చూసుకుంటే 2013-2014 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక 2002లో రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. 2014లో పార్లమెంటుకు ఫస్ట్ టైం ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత రవాణా, జాతీయ రహదారుల మంత్రిగా ఆయన విధులు నిర్వర్తించారు. 2014-2019 వరకు కూడా కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఇక 2019లో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.